30 రోజుల్లో 30 కార్యక్రమాలు తీసుకుని పరుగులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ తీరునైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ హర్షిస్తున్నారు. కానీ ఇంకా ఏదో చేయలేదని వైసీపీ అంటుంది. కానీ సరే, మొత్తంగా ఈ కార్యక్రమాలను అయితే ఎలా చూడాలండి? టీచర్ పోస్టులు, వృద్ధాప్య పెన్షను పెంచుకున్న తీరు, రాజధాని అమరావతి పనులు ప్రారంభం, దివ్యాంగుల పెన్షను, వీటన్నింటి మీద. లక్ష్మి గారు నమస్తే. నమస్తే అండి. లక్ష్మి గారు వినబడుతుందండి, చాలా లో ఉంది ఆడియో. శ్రీనివాస్ గారికి మీకు కూడా ధన్యవాదాలు. లక్ష్మి గారు, చంద్రబాబు నాయుడు గారు అంటేనే పరిపాలనలో ఒక మాస్టర్ కి మనం చూస్తూనే ఉన్నాం. ఆయన పరిపాలన ఎలా ఉంటుందనేది ఈ 12 తారీఖు నుంచేసి 12 తారీఖు వరకు 30 రోజుల్లో మీరు అన్నట్టుగా చక్కచక్క పనులు చక్కబెడుతున్నారు. అంటే ఒకటి ఏంటంటే మేడం, చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఏ వ్యక్తి అయినా, ఆయన పరిపాలన గమనించిన ఏ వ్యక్తి అయినా కూడా ఈ తరహా పరిపాలన ఉంటుందనే భావిస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎప్పుడు కూడా శాఖల సమీక్ష ఉంటుంది. ఏముంది, ఏమి లేదు, ఏం కావాలి ఇది చెప్తాడు. ప్రజలకు జవాబుదారీతనం ఉంటుంది, ప్రతిది కూడా ప్రజలకు జవాబుదారీతనం ఉంటుంది. ఇదిగో ఇది ఉంది, ఇది లేదు, నేను ఇది చేయబోతున్నాను, ఇది చేస్తాను, దీన్ని ఇలా చెయ్యాలి, దీన్ని ఇలా చేయకూడదు, తప్పనిసరిగా కళ్ళకు కట్టినట్టుగా ఈ ప్రజా జవాబుదారీతనం అయితే ఉంటుంది. అది 30 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసే చెప్పించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటే 5 సంతకాలు పెట్టాడు. అందులో ప్రధానంగా వృద్ధాప్య పెన్షన్లు, బరువైనా భారమైనా అన్నమాట ప్రకారంగా 4000 రూపాయలు ప్లస్ 3000 రూపాయలు, 7000 రూపాయలు ఒక్క రోజులో 95%, ఎలాంటి వాలంటీర్ లేకుండా కేవలం సచివాలయ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లతో పంపిణీ చేశారు. ఎక్కడ ఒక వృద్ధుడు కూడా ఇబ్బంది పడ్డ మానాన్ని పోల, ఏ ప్రాణమో పోల. మొన్న ఎన్నికలకు ముందు మనం వైసీపీ పెన్షన్ల పంపిణీని మనం చూసాం. దాదాపు 30 మంది 40 మందిని ప్రాణాలు పోయేలా చేశాడు జవహర్ రెడ్డి గారు, సిఎస్ గారు. అంటే ఆడుకున్నారు, మేము పెన్షన్లు ఇస్తున్నామని చెప్పని అవ్వా తాతలతో ఆటాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఏదో పెద్ద వాళ్ళ ఇళ్ళలోని చేసి ఉలపాలు తవ్వి పారలు తవ్వి వాళ్ళ ఇళ్ళ డబ్బులు, భారత మేడలో నగలో, జగన్మోహన్ రెడ్డి గారి మేడలో నగలో, వాళ్ళ కుటుంబం సంపాదించుకున్న తరాల ఆస్తులు మొత్తం తెచ్చి అవ్వా తాతలకు ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఇది ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వటానికి. ఇలాంటి బిల్డప్లు ఏమి లేవు. 7000 రూపాయలు చొప్పున లక్ష్మి గారు ఒక్క 2 రోజుల్లో 4046 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఎన్ని పెన్షన్? 4046 కోట్లు 66 లక్షల మందికి. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఈ పెన్షన్ల పంపిణీ పెనుభారమే రాష్ట్రాలకు. అవును, ఇప్పుడు అందరూ పూర్తిగా 66 మంది అర్హులా అర్హులు కారు అనేది తెలియదు, కానీ చాలా పెనుభారం, సాదా సీదా బడ్జెట్ కాదు. అలాగనే అంటే కానీ అంటే ఇందులో అంటే మీరు అన్నారు కాబట్టి ఒక విషయం, పెన్షన్లు కూడా చాలా మంది 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు, అంటే నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను అన్న వాళ్ళు కొందరు తీసుకోరు. అంటే నాకు కూడా కొన్ని అనిపించింది, ఆయన 74 ఏళ్ల వయసులో 60 ఏళ్ళుగా ఉన్న వాళ్ళకు కూడా ఆయన వెళ్ళి నిన్న మొన్న ఆ తొలి రోజు పెన్షన్ ఇస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకని తర్వాత దాని తర్వాత అత్యంత ప్రధానమైన అంశం పోలవరం అమరావతి. చంద్రబాబు నాయుడు గారికి రెండు కళ్ళు, మనం చెప్పినా చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు గారి పోలవరం ఒక కన్ను, అమరావతి రెండో. పోలవరం వెళ్ళాడు, అంచనా వేశాడు, నష్టాన్ని చూశాడు. అమరావతి వెళ్ళాడు, అంచనా వేశాడు, నష్టాన్ని చూశాడు. అంటే విషయం ఏంటంటే ఇది మనం అయ్యేలో ఒక్కొక్కసారి 30 విషయాలు మాట్లాడదామండి. మొదటి 10 కార్యక్రమాల గురించి నేను చెప్తా. టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్, 16367 పోస్టులు. వృద్ధాప్య వితంతు పెన్షన్ 4000 రూపాయలకు పెంపు. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి 6000 రూపాయలు పెంపు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఉచిత ఇసుక, కేవలం లోడింగ్ రవాణా ఛార్జీలు చెల్లిస్తే చాలు. అలాగే ఆరోది రాజధాని అమరావతి పనులు ప్రారంభం, పోలవరం నిర్మాణం పునఃప్రారంభం, పట్టసీమ మొదలుపెట్టి కృష్ణా డెల్టాకి నీరు విడుదల, 48 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితులు అరెస్టు, తిరుమల ప్రక్షాళన ప్రారంభం,
ఇలా పది పది కార్యక్రమాలు మొదటి పది మాట్లాడుకుంటే ఇవ్వండి బాలకోటి గారు. ఏది అభ్యంతరకరం కాదుగా, ప్రతిది కూడా అవసరమైందే కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన ఇవన్నీ జరుగుతున్నాడు, వాటి గురించి మనమేం ఆశ్చర్యపడలేదు. ఒకదాని తర్వాత ఒకటి, ఎంత ఎంత అనుభవం లేదంటే సామర్థ్యం ఎంత అవసరం అంటే అధికారులతో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోవడం కానీ ఎక్కడెక్కడ నష్టం జరిగిందో ఆయనకి మాత్రం తెలిసే విధానం కానీ ఆ షెడ్యూల్ అంతా కూడా టోటల్గా ఈ ఏజ్లో ఆయన బిజీగా షెడ్యూల్ని మలుచుకున్న తీరును కానీ అంటే ఈ 5 ఏళ్ల పాటు ఎవరు చూడలేదుగా. దీంతోపాటు ఎక్కడ కూడా ప్రెస్ మీట్లని అలసత్వం చేయట్లా, పబ్లిక్కి చేరాల్సింది త్రూ ముఖ్యమంత్రి మాట్లాడితేనే కదా తెలిసేది, మీడియాతో మాట్లాడితేనే ప్రజలతో మాట్లాడినట్టు అది కూడా జరుగుతుంది. లక్ష్మి గారు, మన ఇంట్లో ఎదిగిన కొడుకు ఒకడు ఉన్నాడు అనుకోండి, మనకంత సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్తాడు, అమ్మని తీసుకెళ్తాడు, నాన్న తీసుకెళ్తాడు, ఏది కావాలన్నా తెచ్చి పెడతాడు ఎదిగిన కొడుకు. ఇంటికి చుట్టూ ప్రహరీ గోడ ఉందనుకోండి, ఎంత రక్షణగా ఉంటుంది ఇంట్లో ఆయన కొద్దిగా లేట్ అయినా. చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రానికి ఒక శ్రీరామ రక్ష అండి, కాబట్టే మేము కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి మూలన రాష్ట్రానికి ఎలాంటి హాని అయితే ఉండదండి. నేను గతంలో మీకు ఒక సామెత చెప్పేవాడిని, మంచి చెయ్యకపోతే చెయ్యకపో, చెడు మాత్రం చెయ్య మాకు అని. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చెడు చేసింది, మంచి చెయ్యకపోగా చెడు చేసింది ఆయన పరిపాలనలో. చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెడు చేయడండి, చేస్తే మంచిగా చేస్తారు, అది ప్రజలకు చెప్పే చేస్తారు, చేస్తే కాదు చేస్తారు. రైట్ అండి, చేస్తే కాదు ఆయన చేస్తానే ఉంటారు. ఇక అదే పనిలో నెక్స్ట్ ఏం పని ఉంది, నెక్స్ట్ ఏం పని ఉంది అంటే ఒక శ్రామికుడు లాగా కష్టపడుతూనే ఉంటారండి. అంటే నిజానికి ఆయన కుటుంబాన్ని కూడా సాక్రిఫైస్ చేసుకొని ఒక ముఖ్యమంత్రి, ఇక్కడ అస్సలు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ నాయకుడిగా మాత్రం కొన్ని పనుల్లో కొన్ని విషయాల్లో అసలు చూడకూడదండి. ఒక అంటే ఇవాళ ఏం పని అయింది, ఇవాళ చేసిన పని వల్ల రాష్ట్రానికి ఒరిగిందేంటి, ఏం సాధించగలిగాము అని ప్రతిరోజు ఒక రిపోర్ట్ తయారు చేసుకోగలిగిన రాజకీయ నాయకులు ఇవాళ రోజుల్లో చాలా అరుదుగా ఉన్నారండి. వాళ్ళు అంత సీరియస్గా అంత కష్టపడి అంత టైము వాళ్ళ శక్తి వాళ్ళ అనుభవాన్ని అన్నిటినీ పెడితేనే స్టేట్ బాగుంటుంది. అలా కాకుండా నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంట్లో ఉంటాను, నా కుటుంబంతోనే ఉంటాను అనుకుంటే మాత్రం అవ్వదు. అది వయసును బట్టి ఆయన అన్నారు మొట్టమొదటి రోజు 1.0 సిబిఎన్ 1.0, నేను ఎప్పుడు అప్పుడు ఎలా అయితే కష్టపడ్డానో అలా కష్టపడతాను, మళ్ళీ 95 మళ్ళీ చూపిస్తాను అని అన్నారు చూసారా. సో అదే కనబడుతుంది 30 రోజుల్లో. రైట్, ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దామండి. ఒకసారి తుర్గ శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్లే ముందుగా అద్దాల సత్యనారాయణ గారు కాల్ చేశారు, చెప్పండి అండి ఎక్కడి నుంచి. లక్ష్మి గారు మీకు, బాలకోటయ్య గారికి నమస్తే అండి. బాలకోటయ్య గారు విజయం చాలా బాగుంటదండి, ఎప్పుడు మీ టీవీ ఎక్కువగా చూస్తా ఉంటామండి మేము. అలాగే మీ యజమాన్యం వంశీకృష్ణ గారికి కూడా థ్యాంక్స్ అండి, ఉన్నది ఉన్నట్టు అన్ని నిర్భయంగా చెప్తారు. ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటండి, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాజ్యసభ పరిపాలన చూసామండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అంటూ ఇలా ఉండాలా, ప్రజలంటే ఈ రకంగా ఉండాలా, మంత్రులంటే ఈ రకంగా పనిచేయాలా అన్న చాలా ఆనందంగా ఉందండి మాకు. అలాగే ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెప్తుంటే వైసీపీ నాయకులు డబ్బులు కట్టించుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. మరి ట్రాక్టర్కి ఎగుమతి ర్యాంప్ ఇసుక ర్యాంపులోకి వెళ్తానికి ఎవరు ఇస్తారండి, జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోంచి ఇస్తారా? ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెట్టుకోకపోతే ఎట్లా, ఇంటి దాకా తెచ్చైతే ఇవ్వరుగా. ఇప్పుడు వాళ్ళ టన్ను 5,000 10,000 అమ్ముకున్నారు కదమ్మా, అదే ఇసుకనే ఇప్పుడు ఉచితంగా చెప్తాను, కడుపు బాధ కడుపు మంట. అలాగే పింఛని పెంపు వికలాంగులకి 6,000 ఇస్తాం, ఇదంతా చాలా ఆనందంగా ఉంది, జనాలు అందరూ కూడా సంతోషపడుతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారమ్మా. ఓకే అండి, 10 కాలాల పాటు చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇంకో 10 సంవత్సరాలు ఎవరికి వెళ్ళాలని దేవుని ప్రార్థిస్తున్నామమ్మా. ఓకే అండి, ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు తాడేపల్లి నుంచి, తాడేపల్లి గూడెమా, రైట్ రామకృష్ణ గారు.
లక్ష్మి గారు, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. గవర్నమెంట్ కి మీరు తెలియజేయవలసిన విషయం ఏంటంటే, దొంగ పెన్షన్లు అనేవి వైసీపీ ప్రభుత్వంలో. మీ వాయిస్ క్లియర్ గా లేదు, ఒకసారి చెప్పండి. 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు కూడా గవర్నమెంట్, మొన్న వైసీపీ గవర్నమెంట్ లో పెన్షన్లు మంజూరు చేశారు, దొంగ పెన్షన్లు. అంటే సదరన్ మీటింగ్ లో అడ్డం పెట్టుకుని అది ఇప్పుడు ప్రభుత్వానికి పెను భారం అయిపోయింది. దీని మీద ఏమైనా మీరు ఈ ద్వారా చెప్పగలిగితే చెప్పండి గవర్నమెంట్. ఓకే, మేము చూస్తున్నాం మా మా విలేజ్ లో చాలా దారుణంగా. ఇష్టం వచ్చిన వాళ్ళని కూడా ఆ లిస్ట్ లో పెట్టేసి వాలంటీర్లకు తెలిసిన వాళ్ళకి, అనుకూలంగా ఉన్న వాళ్ళకి, అర్హులు కాని వారు, లక్ష్మి గారు అర్హులు కాని వారిని, అర్హులు కాని వారిని చేర్చాను అంటాడు ఆయన. 30-32 ఏళ్ళకు వాళ్ళకి కూడా పెన్షన్ అండి, అది దారుణం అండి. రైట్ రామకృష్ణ గారు, ఇది ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్. రైట్, మంగళగిరి నుంచి నాని గారు ఉన్నారు. నాని గారు చెప్పండి. నాని గారు చెప్పండి. రైట్ అండి, తురగ శ్రీరామ్ గారు. చెప్పండి శ్రీరామ్ గారు, మీరు ఎలా చూస్తున్నారు 30 అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక నాయకులు మంత్రులు అందరూ వారి వారి పోర్ట్ఫోలియోస్ కి సంబంధించి, అలాగే రాష్ట్రానికి ప్రధానమైన సమస్యల గురించి ముఖ్యమంత్రి ఈ నెల రోజుల పాటు వారి వారి పనులు చేసుకుంటూ వెళుతున్న కార్యక్రమం? నేను మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. తేడా ఎక్కడ ఉంటుంది? అనుభవజ్ఞుడైనా పని చేతనైనా ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం ఎలా ఉంటుంది, రాష్ట్ర మంత్రులు ఎలా పనిచేస్తారు? కొద్దిగా ఇంకా గాడిలో పడని, ఇంకా గాడిలో పడలేదు కానీ అధికారులు ఎలా పనిచేస్తారు, ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. అందుకని ఇలాంటి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఉండాలని రాష్ట్రం విడిపోయిన టైంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడానికి కారణం అదే, ప్రజలందరూ మళ్ళీ అదే పని చేశారు. ఇప్పుడు ఇప్పుడు అందుకని ఇప్పుడు తేడా చక్కగా క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఒక రకంగా రాష్ట్ర ప్రజలు మెచ్చుకోవాలేమో. మళ్ళీ ఇట్లా ఒక ప్రభుత్వం, ఒక ఎట్లాంటి ప్రభుత్వం ఉండకూడదు అని ఒక ఎగ్జాంపుల్ ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎట్లాంటి ప్రభుత్వం ఉండాలి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అందువల్ల ఆ వేరియేషన్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తోంది. సో ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ ప్రభుత్వాన్ని. ముఖ్యంగా అంటే మామూలుగా రెట్టింది ఏంటంటే, మనం ఓటేసేసాం, అయిపోయింది మన పని, సరే కొత్త ప్రభుత్వం వచ్చింది, సరే దాని పని అది చేసుకుంటుందని ఇంకా పెద్దగా పట్టించుకొని వాళ్ళకి కూడా ఇప్పుడు అరే భలే ఉంది, ఇది లాస్ట్ టైం అలా ఉంది, ఇప్పుడు ఇంత తేడానా, ఇంత 1 మంత్ లోనే ఇంత తేడానా అని ప్రభుత్వాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు. ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఇప్పుడు ఆ ఓన్లీ పెన్షన్ల విషయం తీసుకుంటే కూడా అంటే మీరు అన్నారు కదా ఎంజాయ్ చేస్తున్నారు అంటే, అసలు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ ఏ పనులు ప్రారంభం అవుతున్నాయి అనేది లెక్కకు మించి ఉండడంతో నిజంగా చాలా ఇబ్బంది కూడా అనిపిస్తుంది. వాటన్నింటి మీద కాస్త మనం కాన్సన్ట్రేట్ చేయాలి అన్నా, దాన్ని చూడాలన్నా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఎంజాయ్మెంట్ నేను ఎక్కడ చెప్తున్నానంటే, యా అంటే ఖచ్చితంగా మీరు చెప్పిన మంచివాడే, దాన్ని దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఒక ఓటు వేసానండి ఒక నాయకుడికి, ఆ నాయకుడు బాగా పనిచేస్తుంటే నాకు సంతోషంగా ఉంటుంది. నేను వేసిన ఓటు వృధా పోలేదు, నేను వేయటం వల్ల, నేను ఓటు వేయడం వల్ల ఈ రాష్ట్రం బాగుంది. నేను ఈ రోజు ఓటు వేయటం వల్ల అవ్వదాతలకి పెన్షన్ టైం కందుతోంది. ఎందుకంటే ఇందాక బాలకోట గారు చెప్పినట్టు మనం అందరం చూసాం లాస్ట్ టైం పెన్షన్ల కోసం ముసలి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా చూశారు, ఎంత లైన్లు నిలబెట్టి ఇవన్నీ చేశారు. అప్పుడు అందరూ బాధపడ్డారు. ఆ బాధపడిన వాళ్ళందరూ అసలు ఈ వాలంటీర్లు లేకపోతే అసలు ప్రపంచమే నడవదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే అసలు ప్రపంచమే నడవదు అన్న బిల్డప్ ఇచ్చిన ప్రభుత్వం చూసిన తర్వాత అసలు వాలంటీర్ అనే వాళ్ళది అసలు వాళ్ళు అవసరమే లేకుండా సచివాలయ ఉద్యోగస్తుల్ని మాత్రమే ఉపయోగించుకుని కూడా ఎంత అద్భుతంగా పరిపాలన చేయొచ్చు, ఎంత అద్భుతంగా పెన్షన్లు అన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇవ్వచ్చు అనేది చూసిన తర్వాత, ఎస్ నేను వేసిన ఓటు వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఈ మార్పు వచ్చింది, నేను వేసిన ఓటు వల్ల ఈ రోజు అవ్వదాతలకి పెన్షన్ అనేది టెన్షన్ గా అందుతోంది, నేను వేసిన ఓటు వల్ల ఈ రోజు టీచర్లకి 1వ తారీఖునే జీతాలు వస్తున్నాయి. గతంలో టీచర్ల విషయం చూసుకుంటే అసలు
ఎప్పుడు వస్తాయో తెలియదు. యాక్చువల్ గా అసలు కష్టపడేది మనకందరికి కూడా ఈ ట్యాక్సులు కట్టే వాళ్ళల్లో టీచర్లు కానీ మిగతా ఉద్యోగస్తులు కానీ ముందుంటారు. అవును, కానీ అలాంటి వాళ్ళకే వాళ్ళకి ఎప్పుడు జీతం వస్తుందో, వాళ్ళు ట్యాక్స్ కడుతున్నది వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు జీతం వస్తుందో వాళ్ళకే తెలియదు. వాళ్ళకే తెలియదు 10వ తారీఖు వస్తుందా, 12వ తారీఖు వస్తుందా, 15వ తారీఖు వస్తుందా తెలియదు. సంక్షేమ పథకాలు ఇవన్నీ కార్యక్రమాలు చేసి అందరికి డబ్బులు ఇచ్చేది వాళ్లే, కానీ వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ మాట అంటే నేను ఎందుకని అనలేదు, వాళ్ళేదో ప్రభు ప్రజలకి సేవ చేస్తున్నారని కాకుండా, అంటే ట్యాక్స్ కట్టేది వాళ్ళు, వాళ్ళనే నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం. అలాంటి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఉద్యోగస్తులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ సంతోషం చూసిన తర్వాత ప్రజలందరూ, నేను ఈ రోజు ఓటు వేయడం వల్ల కదా ఈ రోజు ఇన్ని లక్షల మంది ఉద్యోగస్తులకు 1వ తారీఖే పట్టిపోతుంది. అదే కాకుండా గత ప్రభుత్వంలో ఏది వాళ్ళే, మన నాకు ఒక స్థలం ఉందనుకోండి, నా స్థలానికి మీద కూడా ఆ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మళ్ళీ ఇదేమో లాక్ చేసుకుంటాడేమో అన్న భయం, అలాంటివన్నీ లేకుండా ఫస్ట్ రోజు రావడం రావడమే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేస్తానని చెప్పిన తర్వాత, తీసేసిన తర్వాత మొత్తం రాష్ట్రంలో గజం భూమి ఉన్న వాళ్ళు కూడా, గజం భూమి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎకరాలు ఉన్న వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మయ్యా అని గుండెల మీద చేతులు వేసుకున్నారు. ఓకే, ఇక మన మన ఆస్తి సేఫ్, ఇది అక్కడికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకోదాన్ని చెప్పి మన రిలాక్స్ అయిపోయారు అందరూ, కోర్టులు తిరిగి రిలాక్స్ అయ్యి అదే అదే ఎంజాయ్మెంట్. అదే అంటున్నా అంత ఎంత ఎంజాయ్, ఆహా నేను ఈ రోజు ప్రశాంతంగా ఉన్నా నేను, ఆహా నాకు ఒక భారం తీరిపోయింది అని హ్యాపీగా ఉన్నారు. ఇన్ని రకాల ఈ ఒకటి కాదు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి దాంట్లోనూ కూడా ఎవరైతే ఓటు వేశారో ఈ కూటమికి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వేశారో, అరే రే మనం పొరపాటు చేసామే, ఎంత తేడా ఉంటుందా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, ఎంత తేడా ఉంది, అరే రే మనం పొరపాటు చేసాం ఈసారన్నా సరిదిద్దుకోవాలి అన్న పరిస్థితి ఆ గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఓటు వేసిన వాళ్ళు కూడా అనుకునే పరిస్థితి. ఈవెన్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, పోలేకపోతే మనం మన ఓటు మురిగిపోయినా బాగుంది, మన ఓటు మురిగిపోవడం మంచిదండి. ఇప్పుడు మన ఓటు మురిగిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఈరోజు రాష్ట్రం హ్యాపీగా ఉంది, మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. లక్ష్మి గారు అంత తేడా ఉంటుంది, ప్రభుత్వం సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఇంకా పనిచేసే వాళ్ళు కావాలి, అంటే పదవిని ఎంజాయ్ చేసే వాళ్ళు కాదండి, పనిచేసే వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలు ఎంజాయ్ చేస్తారు మీరు అన్నట్టుగా. అది కాకుండా మంత్రుల విషయం తీసుకోండి, మంత్రులు గతంలో మనం గట్టిగా మాట్లాడితే మీరు, నేను రెగ్యులర్ గా టీవీలో మాట్లాడుకుంటాం, బాలకోటయ్య గారు రెగ్యులర్ గా టీవీలో మాట్లాడుతుంటాం, రెగ్యులర్ గా పాలిటిక్స్ ఫాలో అవుతుంటాం, అలానా మంత్రి పేరు చెప్పాయంటే టక్కని చెప్పలేం గత ప్రభుత్వంలో. అట్లా ఆయన ఏ ప్రభుత్వం ఏ శాఖకి మంత్రి అనేది, ఎందుకంటే ఆయన ఏనాడు సమీక్ష చేసింది ఉండదు, ఆ శాఖ గురించి మాట్లాడింది ఉండదు. కానీ ఇప్పుడు చూడండి మంత్రులు పరిగెడుతున్నారు, ఈ ఎక్కడ ఎక్కడికక్కడ మీటింగులు పెట్టుకుని, వాళ్ళ శాఖలకు సంబంధించిన మీటింగులు పెట్టుకుని, వాళ్ళ అధికారులతో మాట్లాడుకుని, ఇప్పుడు దాకా ఏం లోపాలు జరిగినాయి, మనం ఏం చేయాలి, ఏం చేయగలుగుతాం. కాదండి, కాలేజీలోకి మళ్ళీ ఎన్ఐటీలోకో లేదంటే IIIT లాంటిది అనుకో, లేదంటే పెద్ద పెద్ద కాలేజీలోకి అప్పుడే అడుగుపెట్టిన కొత్త విద్యార్థుల్లాగా పుస్తకాలు పట్టుకుని పరుగులు పెడుతున్నారు లిటరల్లీ మంత్రులు. అదే అదే అంటే సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఉంటే అట్లా పరుగులు పెట్టి మన శాఖకి మనం ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, ఒకవేళ మనం సరిగా చెప్పలేకపోతే రేపు పొద్దున మనతో మీటింగ్ పెడతారు ముఖ్యమంత్రి గారు, ఏమైనా దీని గురించి ఏంటంటాడు, దాని గురించి మనం సమాధానం చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి, లేదా 10 మంది మంత్రుల మధ్యలో మనం సులకన అయిపోతాం, ఎప్పటికప్పుడు మనం ఎలర్ట్ గా ఉండాలని చెప్పి మంత్రులు పరిగెడుతున్నారు. ప్రభుత్వ మంత్రులు ఎప్పుడైతే పరిగెడుతున్నారో ప్రభుత్వ శాఖల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పరిగెట్టి వాళ్ళకి సంబంధించిన ఏవైతే వాళ్ళకి టార్గెట్లు ఇచ్చారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ మిగతా అన్ని కానీ మొత్తం అన్ని శాఖల్లో కూడా పూర్తిగా యాక్టివ్ అయిపోయినాయి. గతంలో అసలు టైంకి అసలు అధికారులు ఆఫీసులకు వస్తారా రారా అన్న పరిస్థితి నుంచి ఈ రోజు మంత్రి గారు ఏం అడుగుతారో అని వాళ్ళు అధికారులు పరిగెడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం అడుగుతారు అని చెప్పి మంత్రులు పరిగెడుతున్నారు. అధికారుల విషయమే, అధికారుల విషయమే ఇక్కడ మాట్లాడాలండి. అధికారులది ఒక రకంగా అంటే ఓఎస్డీల విషయంలో కానివ్వండి, లేదంటే అధికారుల విషయంలో కానివ్వండి, లేదంటే
సీఎం సెక్రటరీలుగా కూడా ఉన్న, అంటే కొంతమంది పేర్లు ఇక్కడ ప్రస్తావించడం నా ఉద్దేశం కాదు, కానీ పదే పదే ఆరోపణలు అయితే చాలా పెద్ద ఎత్తునే వస్తున్నాయి. సరే శ్రీలక్ష్మి గారి పేరంటే ఆవిడ, లేదంటే ప్రవీణ్ ప్రకాష్ గారు అంటే ఎలాగో ఆయన వెళ్ళిపోయారు కాబట్టి, ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్లతో జరిగిన ఇబ్బందులు, అలాగే ఏడుగురు ఐఏఎస్ల మీద ఆనాటి ప్రభుత్వంలో కోర్టు దాదాపుగా 4 సార్లు ముట్టుకాయలేసింది. అలాంటి వాళ్ళు చాలామంది ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉన్నవాళ్ళు, అలాగే సెకండ్ గ్రేడ్ అధికారులుగా ఉన్నవాళ్ళు ఇంకా అదే వాసనలతో పనిచేయడం, అంటే ఒక రకంగా లేజీగా మారిపోవడం, ఇంకొకటి వీలైతే ఆయా శాఖల్లో వాళ్ళకు కూడా షేర్లు ఉండడం, దానివల్ల దానికి రుచి మరిగిన తర్వాత ఇక్కడ పనిచేయాలన్నా వీరి కోసం, వీరు పనిచేస్తుంటే స్టేట్ కోసం వీళ్ళకి సహకరించాలన్నా పనిచేయని అధికారులు అయితే ఖచ్చితంగా ఉన్నారు అనేది చాలా బాగా అర్థమవుతుందండి. ఒకసారి దాని గురించి మాట్లాడదాం. తురుగ శ్రీరామ్ గారు, ఇద్దరు కాలేజ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు చీమకుర్తి నుంచి. సుబ్రహ్మణ్యం గారు, హలో. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. నమస్తే అండి, మీకు శ్రీరామ్ గారికి నమస్కారం అండి. నేను ఈ అమరావతి ఉద్యమం అండి, మీ ఛానల్ కానీ వేరే డిబేట్స్ కానీ, నేను ఒక రైతుగా మాట్లాడుతున్నా అండి. మా పొలాల పక్కన ఎవరన్నా ఒక గజం అరగజం పొలాలు తలుపుకుంటేనే చాలా ఫీల్ అవుతారు ఇక్కడ రైతులు. హలో, అంతేగా వినబడుతుంది, చెప్పండి. అలాంటిది పాపం వాళ్ళు 1100 చిల్లర రోజులు వాళ్ళు ఉద్యమం చేస్తుంటే మాకు ఇక్కడ తగ్గిపోయేదండి. ఆ ఉద్యమం ప్రధాన నేను ఇక్కడ అదే ఒక గజం స్థలాన్ని ఎవరైనా ఆక్రమించుకుంటారంటేనే ఈ పల్లెటూరు వాతావరణంలో చూస్తే చాలా గొడవలు అవుతాయండి. అవునవును, అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రాజధాని పండగ వాతావరణం నెలకొంటే మాకు ఇక్కడ కడుపు నిండిపోయిందండి. మేము రైతుగా ఏంటంటే ఎక్కడ రైతులకి అన్యాయం జరిగినా కొంచెం ఫీల్ అవుతామండి. వ్యవసాయం చేసేవాళ్ళు అంటే ఆ పచ్చి నష్టాలు ఏంటో ఇంకా అర్థం అవుతుందండి. అలాంటిది 5 సంవత్సరాలు అసలు రాజధాని రైతుల్లో కాదండి, రాష్ట్రం మొత్తం వ్యవసాయాన్ని బస్సుబెట్టించాడు ఈ మాజీ ముఖ్యమంత్రి గారు. అలాంటి పరిస్థితి మాకు ఇక్కడ చిన్న విషయం అండి, ఒక 1,50,00,000 ఖర్చు పెడితే కాలువ రిపేర్ అయ్యిందని చాలా కుటుంబండి, కోరిల్లో కూలిపోయింది కాలువ, దాన్ని 3 సంవత్సరాల నుంచి రిపేర్ చేయకుండా దాన్ని అట్టగా పెట్టేసి 20,000 ఎకరాలకి భూమి పెట్టేసేదండి. కనీసం మేజర్ కాలువ లాకులు పోతే లాకులు పెట్టలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ రైతులు కొంచెం ఆనందంగా ఉన్నారండి. గవర్నమెంట్ మారినంటే ఇంకా 9 రోజులు టైం పట్టేస్తుంది ఇవన్నీ చేసేసరికి. అలాంటి పరిస్థితుల్లో రైతులంతా కొంచెం బాబు మీద ఆశ పెట్టుకుని ఉన్నారండి. వ్యవసాయం కాబట్టి వ్యవసాయం మీద అనేక రకాలుగా అందరూ వ్యవసాయాన్ని కూడా బాబు గారు గాల్లో పెడతారని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కాలర్ రామచంద్ర రవీంద్రనాథ్ గారు, ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. రవీంద్రనాథ్ గారు, రవీంద్రనాథ్ గారు చెప్పండి. రవీంద్రనాథ్ గారు చెప్పండి. ఎక్కడి నుంచి? రైట్, కందిపాడు నుంచి ఆదినారాయణ గారు. ఆదినారాయణ గారు చెప్పండి. అన్ని డిపార్ట్మెంట్ లో ఎంత లాసిపోయాము, ఎంత నష్టం వచ్చింది, ఎంత వాళ్ళు పేట పత్రాలు ఇచ్చేసి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ ఆర్టీసీ ఆర్టీసీ బస్సుల్లో ఆడవాళ్ళకే ప్రయాణం అని చెప్పారు. మరి అట్లా కాకుండా అది కూడా బాగా నష్టాల్లో ఉంది. ఆర్టీసీ కూడా ఎంతో కొంత 20 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు ఛార్జీ తగ్గించి ఆడవాళ్ళకు మాత్రమే తగ్గించి అట్లా పెడితే కొంత ఆర్టీసీ నష్టాలని పెరిగిపోయే అవకాశం ఉందని నా అభిప్రాయం. చెప్పండి, మీ ఆడియో బ్రేక్ అవుతుందండి రవీంద్రనాథ్ గారు. హలో చెప్పండి. చెప్పండి. అదేనండి, మా అదిగో చేసాం ఫోన్. మేము ఆర్టీసీ కొద్దిగా ఆరోగిస్తే బాగుంటుంది. అయితే
వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది. అదే వాళ్ళకి ఏదో రకంగా చెప్పి అట్లా చేస్తే ఆర్థిక నష్టాలు అంటున్నారు. హలో, రైట్, నాకైతే బ్రేక్, మాకు బాగా బ్రేక్ వస్తుంది. బాలగొడ్డి గారు, నేను మాట చెప్తున్నా ఇప్పుడు. ఆర్టీసీ ఛార్జీలని, ఆర్టీసీ ప్రయాణాన్ని మహిళలు, అదే ఇప్పటికే అది ఆర్థికంగా చాలా ఇబ్బందిగా చాలా భారంగా ఉంది. అలా ఉచిత ప్రయాణం కాకుండా ఆర్టీసీ ఛార్జీలని మహిళలకి ప్రత్యేకంగా తగ్గించి వసతి కలుపు చేస్తే సరిపోతుంది అనేది నా అభిప్రాయం అని అంటాడు. అవునవును, కానీ కర్ణాటకలో ఒక పథకం అనుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, తెలంగాణలో అనుకుని ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ అనుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే మళ్ళీ దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అని ప్రభుత్వాలు ఇచ్చిన అంటే ప్రభుత్వంలోకి వచ్చిన లక్ష్మి గారు ఇక్కడ అభినందించదగ్గ విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి అధ్యయనం చేస్తున్నాడు. బాగా చెప్పారు. మాకు ఇబ్బందులు ఉన్న మాట యథార్థం. అవును, దాన్ని గమనిస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మేము ఎంత కోల్పోయామో ప్రతి పౌరుడికి. అవును, మీరు ఈ పబ్లిక్ కాల్ తీసుకోవడం అందరికి అర్థమైపోయింది. అవును, కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రిజల్ట్స్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారే నా పరిపాలన అందరూ పండగ చేసుకుంటున్నారు అని అనుకున్నాడు. నిజానికి ఏంటంటే పరిపాలనలో ఉండి ఆయన పండగ చేసుకున్నాడు, మేమేం దండగ చేసుకున్నాం. అంటే ఏమండి, ఆంధ్ర ప్రజల్లో ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు కూడా అతీతంగా వారికి వారి వారిని నిర్మించుకునగలిగిన శక్తి సామర్థ్యాలు, ఆ తెలివితేటలు, ఆ చైతన్యవంతం అయితే ఉంటుందండి. ఎవరి దగ్గరో చేయి చాపాలి అనేది చాలా తక్కువ మందిలో మాత్రమే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కాస్త సపోర్ట్ గనక ఇవ్వగలిగితే, అంటే ఏదో తినడానికి ఇంట్లోనే కూర్చోండి తినడానికి అన్నట్టుగా కాకుండా ఇంకో రకమైన పనులకి వాళ్ళకి ఏమన్నా స్వావలంబన లాంటిది కనుక చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మిరాకిల్స్ చేస్తారు, మనకే ఎదురివ్వగలుగుతారు, ఐ మీన్ ప్రభుత్వాలకే ఎదురివ్వగలుగుతారు. ఈ సందర్భంగా మాట లక్ష్మి గారు కాల్ వచ్చేటప్పుడు, ఇదే హైదరాబాద్ లో నేను వస్తున్నప్పుడు నన్ను ఏమన్నారంటే చాలా మంది వాడు మేధావులు ఆ రోజు మీ ఛానల్లో మీ దగ్గర కూడా వస్తున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ సేవ ఆంధ్రప్రదేశ్ కాదు బాలకోటయ్య, స్లేవ్ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో బానిసలు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల దగ్గర కూర్చునే బానిసలు అన్నట్టుగా మమ్మల్ని భావించారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును చూడండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును చూడండి. ఘనాతిఘనంగా చరిత్రలో ఊహించిన విధంగా నష్టం చేసే పాలకులను పక్కన పెడతారని ఒక గుణపాఠం ఆంధ్ర రాష్ట్ర పాలకులు ఇచ్చారు. ఇందాక మీరన్నట్టుగా తెలుగోడు చాలా పౌరుషవంతుడు మేడం, తెలుగోడు చాలా పౌరుషం. మేము ఉత్తర కుమార ప్రగల్భాల పథకం, నిజాయితీ కలిపిన ప్రగల్భాలే పలుకుతాం. ఈ ఉద్యమంలో కానీ కూటమి విజయంలో కూడా మీలాంటి వాళ్ళ కృషి కూడా ఉంది నాకు తెలిసి. ఎందుకంటే మనం 365 రోజులు కూడా తెల్లవారుజామునే ఇలాగనే ఆంధ్ర రాష్ట్రం గురించి వగచాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క తప్పిదాల గురించి ప్రజలకు చెప్పాం. మీకు మీలాంటి వాళ్ళ కృషి ఉంది, అందరి యొక్క భాగస్వామ్యం ఉంది. కాబట్టి ప్రజలు చూడండి ఎలాంటి యొక్క అంచనాలు ఇస్తున్నారు. దాంతో అంటే ఎవరు అంటే రాష్ట్రంలో జరిగిన పరిస్థితుల మీద మాట్లాడడానికి ఒక ధైర్యం కావాల్సిన పరిస్థితి అయితే వచ్చిందండి, మీలాంటి వాళ్ళైనా మొత్తం. అయితే వీటన్నింటికీ ఏంటంటే ప్రజల ఆలోచన ధోరణి అలా ఉంది. ప్రజలు బలంగా ఒక విషయాన్ని విశ్వసించారు, ప్రజలు నమ్మారు, ఈరోజు ప్రజలు నిలబడ్డారు నిజానికి. రైట్ అండి, నెక్స్ట్. తిరుగు శ్రీరామ్ గారు చెప్పండి. లక్ష్మి గారు, శ్రీరామ్ గారు, ఇందాక మనం మాట్లాడుతూ నేను చెప్పిన దాంట్లో అంటే ఒక మీరు చెప్పారు పరుగులు పెడుతున్నారు అని, ఒక హెడ్ మాస్టర్ లాగా కర్ర పట్టుకొని కనబడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎక్కడికి వెళ్ళి ఏది మాట్లాడించినా ఆయనకున్న అనుభవంతో, ముఖ్యంగా గ్రామాన ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలోని పరిస్థితులు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల మీద కూడా దేశవ్యాప్తంగా రాజకీయంగా అవగాహన ఉండొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాన మూల మూలన ఉన్న ప్రతి సమస్య, ప్రతి విషయం, ప్రతి పర్సన్ కూడా ఆయనకి తెలుసండి. అదే, అన్ని సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాలు పరిపాలించారు, అలాగే ప్రతిపక్ష నాయకుడిగా అనేక సంవత్సరాల పాటు ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. సో ఆయన తెలియని విషయాలు లేవు, సమస్యలు తెలియని ఉండవు. కాకపోతే పర్టికులర్ గా పలానా ప్లేస్ లో పలానా అది కొత్తగా వచ్చిన సమస్య అనేది తెలియవచ్చు, కానీ ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ మూల ఏ సమస్య ఉంది, ఏ డిపార్ట్మెంట్ లో ఏ సమస్య ఉంది,
ఎక్కడ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ఖచ్చితంగా ఆయన తెలుసు. అందువల్ల దానికి ఇప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది కూడా అందుకే, అన్ని తెలిసిన అక్కడ మనకి ఖజానా పర్మిట్ చేయాలి, ఎంతవరకు చేయగలుగుతాం అన్న దాని మీద ఖజానా పర్మిట్ చేయాలి. అవును, ఇందాక కాలర్ కూడా చెప్తున్నది అదే, ఖజానా పర్మిట్ చేయదండి, మీరు ఆర్టీసీ గనక మీకు మీరు ఫ్రీ ఇస్తే గనక మహిళల కోసం అని చెప్పి ఫ్రీగా ఇస్తే ఖజానా పర్మిట్ చేయదు, ఆర్టీసీ కూడా లాసుల్లో ఉంది, అందువల్ల ఇంకోసారి ఆలోచించండి దీని మీద, కాకపోతే వ్యతిరేకత వస్తుంది కాబట్టి మీరు ఆలోచిస్తారో ఆలోచిస్తారో అది వేరే విషయం అని కూడా ఆయన చెప్తున్నాడు. అవును, అంటే ఎండింగ్ లో విన్నాను, మాకు అది ప్రాబ్లం వచ్చింది ఆడియో. లాస్ట్ లో ఆయన చెప్పింది ఏంటంటే కొంచెం వ్యతిరేకత వస్తుంది అనుకోండి అని కూడా ఆయన చెప్తున్నారు. వ్యతిరేకత వస్తుంది ఇలాంటివి మాట్లాడితే, కాకపోతే ఆలోచించండి అని చెప్తున్నారు. అంటే చూడండి, ప్రజలు ఎంత ఆలోచిస్తున్నారు, ఎంత విచక్షణతో ఆలోచిస్తున్నారు, ప్రతి విషయాన్ని కూడా ఇవాల్యుయేట్ చేస్తూ ఆలోచిస్తున్నారు. ఇలాంటి ప్రజలు ఉన్న దగ్గర సరైన నాయకుడు ఉంటే ఎంతన్నా సాధించచ్చండి. ఎందుకంటే ఆలోచించే ప్రజలు ఉన్నారు. ఒకవేళ నేనేమన్నా ఇది అన్నాను, ఇది చేయలేకపోతున్నాను, దానికి కారణం ఇది అని చెప్తే కూడా అర్థం చేసుకునే ప్రజలు ఉన్నారు ఈరోజు. ఇది మనకి కాలర్స్ చెప్తున్నారు. కాలర్స్ మనకి ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు కొన్ని ఇచ్చారు, వాగ్దానాలు ఇచ్చారు, కానీ వాటిలో మీకు ఏదైనా ఇబ్బంది అయితే, అంటే మీ ఖజానా మీకు పర్మిట్ చేయకపోతే దాన్ని మీరు మాకు చెప్తే కనుక మేము అర్థం చేసుకుంటాము అని కూడా చెప్తున్నారు. అర్థం చేసుకుంటాం. అవునవును, కాకపోతే ఇంత ఇలాంటి ప్రజలు కాకపోతే ఉన్న దగ్గర చెప్పండి చెప్పండి. ఇలాంటి ప్రజలు ఉన్న దగ్గర అధికారులు ఎంత బాగా పనిచేయాలి. ఇందాక మన అధికారుల దగ్గరికి వచ్చి ఆగాం. అవును, అధికారులు చాలా మంది అధికారులు పనిచేస్తున్నారు, కానీ గత ప్రభుత్వంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి బానిసలైపోయి ఆయన కూర్చో అంటే కూర్చుని నించో అంటే నించుని ఆయన తానా అంటే తందాన అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తప్పులు చేశారో, వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ లో తప్పులు చేశారో, వాళ్ళు ఇప్పుడు పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వనివ్వండి, అక్కడ ఉన్న మంత్రులు కానివ్వండి, దీని మీద ఏం జరిగినాయి, ఈ డిపార్ట్మెంట్ లో ఏం లోపాలు జరిగినాయి, గత ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి, అదంతా మాకు తీసుకురండి, రిపోర్ట్ తీసుకురండి అంటే రిపోర్ట్ ఇస్తే ఏమవుతుంది, వీళ్ళే ఇరుక్కుంటారు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇరుక్కుంటారు. అందువల్ల ఏంటి వీళ్ళు జాప్యం చేసేస్తున్నారు, వీళ్ళు అడిగిన మంత్రులు అడిగిన రిపోర్ట్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. జాప్యం చేసి కొన్నాళ్ళు పోతే ఇంకా పట్టించుకోవడం మానేస్తారులే, వేరే విషయాల్లోకి వెళ్ళిపోతారులే, ఇంకా ఇవి పట్టించుకోకుండా ఉంటారులే అని. ఎందుకంటే ఎందుకు ఇలాంటి అధికారులు ఉండబట్టి ఈ రోజు దాకా ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేయడం లేట్ అవుతోంది. కారణం ఏంటి, ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం ఇవ్వాలంటే మొత్తం అన్ని శాఖలకి సంబంధించిన రివ్యూలు అయిపోయి వాటిల్లో ఉన్నవన్నీ కూడా దీంట్లోకి ఏవైతే వస్తాయో, ఆర్థిక శాఖలోకి ఏవైతే వస్తాయో మొత్తం వాటి అన్నింటినీ తీసుకొచ్చి అవన్నీ కలిపి శ్వేతపత్రం ఇవ్వాలి. కానీ మిగతా అన్ని శాఖల్లోనూ కూడా ఎంతో కొంతమంది అధికారులు ఇంకా పాత వాసనలు పోల వాళ్ళకి లేదంటే భయాలు ఉన్నాయి, మనం ఇరుక్కుపోతామేమో అని భయాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరూ పని చేయట్లేదు. ఈ పని చేయని వాళ్ళని ఏం చేయాలి అనేది నెల రోజుల పాటు చూశారు వీళ్ళ కోసం. ఈ నెల రోజుల పాటు కూడా మా మాట వినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఏం చేయాలి అనేది చాలా సీరియస్ గా ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి. లేదంటే ముఖ్యమంత్రి గారు ఎంత బాగా, దాదాపుగా ఇక్కడ శ్రీరామ్ గారు మొన్న 19 మంది మార్పులు చేర్పులు జరిగినాయి అంటే ఐఏఎస్ది, అంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి మహా అయితే శాఖలు మారుతున్నారు తప్పితే మనుషులు మారట్లేదు. శాఖలు మారినా అంటే ఆ కోవకి చెందిన వ్యక్తులుగా ఉన్న వాళ్ళ కమ్యూనికేషన్తో ఎక్కడ ఏది తొక్కి పట్టాలి, ఏ విషయం బయటికి రానియకుండా చూసుకోవాలి, ఏ విషయాన్ని బయటికి, ఇంకా చెప్పాలంటే నేను నిన్న కొంతమంది కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు అధికారులు ఇప్పటికీ కూడా వైసీపీ నాయకులకి చేరవేస్తున్నారు, ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు తీసుకున్నారు ఏంటి అంటూ ఇక్కడ నుంచి ఒక పెద్ద రిపోర్ట్లు తయారు చేసి పంపిస్తున్నారు. అంటే అసలు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 6 నెలల పాటు ప్రతిపక్షం మాట్లాడదు, అలాంటిది అధికారులు ఇంత ఓవర్ యాక్షన్ ఏంటండి? అసలు ఓవర్ యాక్షన్ కూడా మామూలు ఓవర్ యాక్షన్ కాదు. మనం గతంలో చూస్తే ఎక్కడన్నా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వస్తోంది అన్న తర్వాత కొత్త ప్రభుత్వం సోనిం చేసేటప్పుడు కొన్ని తగలబెట్టేయడం లాంటివన్నీ చూసాం. ఇక్కడ ఎంత బరి తెగించారంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారింటికి కొంచెం దగ్గరలోనే, అంటే ఆ కరకట్ట ప్రాంతంలోనే ఈ కొన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లు తగలబెట్టారంటే ఎంత బరి తెగించినట్టు చేస్తారండి వీళ్ళు పని. అంటే తగలబెట్టారు, తగలబెడితే ఒకవేళ దొరికితే కూడా ఏం పర్వాలేదు, మనకి ఎన్ని మన ఎవరు ఏం చేయలేరు అని అనుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి అందుకనే అంటున్నారు అంటారు ఆ ఫైల్స్ తగలబెట్టడంతుంటే మీరు కనీసం కాపాడలేకపోయారా ఫైల్స్ అని మళ్ళీ వీళ్ళనే అంటున్నారు.
అదే అంటున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర, ఆఫీస్ దగ్గర, హెచ్ఓడి దగ్గర ఆయన ఏమన్నా వాచ్మెనే ఏంటి అక్కడ కూర్చుంటారా, ఎందుకంటే మంత్రులు వెళ్ళి కూర్చుంటారా, ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయాలు చూసుకోవాలి. ప్రతిదీ ముఖ్యమంత్రి గారు చూడలేరు, ప్రతిదీ మంత్రి గారు చూడలేదు కదా. అర్ధరాత్రి ఎవడికో గుబులు పుట్టింది, అమ్మో మనం దొరికిపోతావేమో అని అరే తగలేసి పెట్టే ఇంటర్ ముందు తగలబెట్టి ప్రకారం ఇంటి దొంగలు పట్టుకోవడం చాలా కష్టం కదా ఎవరికి వాళ్ళు. అంటే వీళ్ళందరూ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎలాగ మనం దొరికిపోతాం, దొరికిపోయిన తర్వాత మనం శిక్షలు పడకుండా ఉండాలంటే దానికి సాక్ష్యాలు ఉండకూడదు. ఆ సాక్ష్యాలు లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు. ఆ ఫైళ్ళు అన్ని ఎక్కడికక్కడ తగలబెట్టేసి లేదంటే ఏ కాలంలోన పడేసి సాక్ష్యాలు అంటే తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఇంకా ఉపేక్షించి లాభం లేదు. 1 మంత్ అయిపోయింది. 1 మంత్ అంటే మాక్సిమం పీరియడ్. ఒక హెచ్ఓడి లాంటి వాళ్ళు లేదంటే ఐఏఎస్ పని చేస్తారా పని చేయరా తెలుసుకోవడానికి 1 మంత్ అనేది మాక్సిమం పీరియడ్. ఇంకా పని చేయట్లేదు అంటే వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వీళ్ళంతా అని చెప్పి వీళ్ళందరి మీద ఖచ్చితంగా ఒక లిస్ట్ తయారు చేసి వీళ్ళందరినీ కూడా శంకరగిరి మాన్యాలు పట్టించాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే కనుక ఇంకా ప్రజలే తిరగబడతారు. ఇంకా కొన్నాళ్ళు చూస్తారు ప్రజలకు తెలియదు కదా. కాదండి ఇప్పుడు సరే బాలగోడి గారు వీళ్ళు మాట్లాడతారంటే అధికారుల్లో ఎవరెవరు ఆమ్యామ్యాలు తింటున్నారు ఇవన్నీ తెలియదు కదా. ఎవరెవరు వాళ్ళ మనుషులు ఇక్కడే ఉండి ఎవరు గోతుల్లో లక్ష్మి గారు ఇదివరకు వాలంటీర్ దగ్గరికి వెళ్తాం కాదు. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత లంచ్ అడిగారు కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేయమని చెప్తే నువ్వు లంచ్ అడుగుతావా లేదా మాకు లేట్ చేస్తావా అలా తిరగబడతారు అని చెప్పి మాట్లాడరు. కానీ గత ప్రభుత్వం లాగా గతంలో మనం మాట్లాడిన ఉపయోగం లేదు, మనం కేసు పెట్టినా తీసుకునే దిక్కు లేదు అంటే ఇంకేం నోరు మూసుకుని ఉంటారు ప్రజలు. కానీ పైన వాడు సరిగ్గా ఉన్నాడు, ప్రభుత్వం సరిగ్గా ఉంది, పని చేయమని చెప్తోంది, వీళ్ళే పని చేయట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు ప్రజలు. రైట్ అండి. ముఖ్యంగా కొన్ని కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో ఉన్న కొంతమంది అధికారులు వీళ్ళంతా అసలు గుట్టి చప్పుడు కాకుండా ఆయా శాఖ మంత్రులు వీళ్ళందరికీ వందల వందల ఎకరాలు ఈజీగా వాళ్ళ అంటే అనొద్దుగానే వాళ్ళ తాతల ఆస్తుల్లాగా రాసేసుకున్నారండి. ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో రాసేసుకున్నారు. ఇప్పుడు సీఎం జవహర్ రెడ్డి గారి విషయంలో కూడా విశాఖ భూములు ఏ విధంగా ఎలా పక్కదారి పట్టిన ఎలా రాసుకున్నారు, కొడుకు పేరట ఎలా తెచ్చుకున్నారు అన్నీ తెలిసినాయి కదా. ఎన్ని విషయాలు ఈరోజు అధికారులు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూములు చెరబట్టారు అన్న విషయం కూడా బయటకు రావాలి. ఎవరెవరితో చేతులు కలిపి వీళ్ళంతా ముందుకెళ్లారన్న విషయం బయటకు రావాలి. ఇది పర్టికులర్గా ప్రజలకు తెలియదు, నాయకులు తీసుకోవాలి. అధికారులు మారిస్తేనేమో ఈ ప్రభుత్వం మీద ఏదో ఒక నింద వేసేలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇందులో ఎలా ప్రభుత్వం ముందుకెళ్లాలి అనేది మాట్లాడదామండి. కాకినాడ నుంచి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు వినబడుతుందా? గుడ్ మార్నింగ్ మేడం, నాకు వినబడుతుందండి. మీకు వినిపిస్తుందా? ఆ వినబడుతుంది, చెప్పండి. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా సేపు వెయిటింగ్ అయ్యింది. మేడం ఇప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను కాకినాడ నుంచి అమరావతి మా అబ్బాయి ఎస్ఆర్ఎం కాలేజ్ లో చదువుతుండేవాడు. కాకినాడ నుంచి బైక్ మీద అమరావతి చూడాలి అమరావతి అని చెప్పి వస్తూ ఉండేవాడు నేను. వస్తున్నప్పుడు నిజంగా అదంతా ఒక అడవిలాగే ఉండేది, నిజంగా పురుగులు ఎక్కడ తిరిగేవి. కానీ ఇప్పుడు నిజంగా మొన్న రీసెంట్ గా చూసాము, నిజంగా దీనికి మళ్ళీ మహాభ్యాస్ పట్టిందని చెప్పి చాలా ఆనందం వచ్చింది మేడం. ఆ ఎస్ఆర్ఎం కాలేజ్ ఎక్కడ అడవుల్లో కట్టారేంటి కాలేజ్ అని చెప్పి అనుకునే స్థాయి నుంచి ఈ రోజు ఏ స్థాయికి వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. ఆ స్థాయికి అమరావతికి ఒక రికగ్నేషన్ వస్తుంది వరల్డ్ వైడ్. మళ్ళీ ఇప్పుడు ప్రశాంతంగా వెళ్తున్నారు అంటే మొన్న జంగిల్ క్లియరెన్స్ అంతా కొంచెం చేసినట్టున్నారు కొన్ని రోడ్స్. డిఫారెస్టింగ్ అయిన తర్వాత చాలా బాగుంది మేడం, చక్కగా ఉంది. ఇప్పుడు కాలేజ్ ఎక్కడ ఉందనేది కూడా తెలుస్తుంది ఎవరికనేది. తర్వాత ఇకపోతే మేడం నిన్న ఏదో తల్లికి వందలు అని చెప్పి ఏదో ప్రోగ్రామ్ పెట్టారు, దాని మీద అప్పుడే వైసీపీ వాళ్ళు చూసారు కదా మీరు, ఎన్ని కామెంట్స్ చేస్తుంది వచ్చారు అంబట్రాంబాబు గారు వాళ్ళను. చాలా అది అసలు ఏమైంది కూడా తెలియకుండా పూర్తిగా తెలుసుకోకుండానే వాళ్ళు మొదలు పెట్టారు మరగడం. అవును, అసలు అధికారులు ఏం చెప్పలేదు ఎవరికి ఇస్తున్నావు ఏంటి అన్న విషయం కూడా ఈ రోజుకి బయట అసలు దాని గురించి మాట్లాడలేదు. అమరావతి ములుగుపోతుంది అని చెప్పి ఐఐటి చెన్నై వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, సర్టిఫికేట్ తీసుకొచ్చారు వీళ్ళు. గుర్తుందో లేదో మీకు? నాకైతే గుర్తుంది. జస్ట్ లైక్ దట్, అంటే ఏదైనా సరే వాళ్ళ వాళ్ళే క్రియేట్ చేసుకోగలరు, వాళ్ళే దాని మీద మాట్లాడగలరు ఆ విషయాల్లో. ఎందుకంటే విసిగిపోయాం మేము కూడా చాలా ఇందాక ఆయన ఎవరో చెప్పారు, త్వరగా శ్రీరామ్ గారు ఎవరో చెప్పారు, అసలే తెలుసుకుని తెలుసుకుని ఓటు ఎందుకు వేయలేదురా అని బాధపడే స్థాయి వస్తుంది అని చెప్పేసి అట్లా అయిపోయింది మేడం. తర్వాత ఈ పెన్షన్స్ కూడా మొన్న చాలా బాగా నిజంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం అనేది నిజంగా నేనైతే ఆహ్వానిస్తున్నాను మేడం. అది ఎందుకంటే చూసాం అన్ని కూడా, ఎందుకంటే ఎవరికైనా చేయలేదు దాని మీద ముందుకెళ్తారు జాగ్రత్తగా. పాత వాళ్ళు రద్దు చేశారు వాళ్ళ అవసరం లేకుండా అయితే పని చేశారు.
బ్రహ్మాండంగా చేస్తారు. ఆ సచివాలయం ఎంప్లాయీస్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తారండి. అంటే వాళ్ళతో పనిచేయించి కూడా రాక ఎంతగానో అలా ఉన్నారు అంతే తప్ప, వాళ్ళంతా కూడా యువకులు చాలా బాగా చేస్తున్నారు పని కూడా. రైట్, వాళ్ళు రైట్ వాళ్ళని పక్కగా ఉపయోగించుకోవాలి. తర్వాత మేడం ఇంకొక విషయం ముఖ్యంగా ఇది మీ ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయన మళ్ళీ ప్రభుత్వం మీద పడిపోయి పార్టీని నెగ్లెక్ట్ చేస్తున్నాడేమో నాకు చిన్న ఫీల్. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటున్నానంటే, నాది కాకినాడ రూరల్ నియోజకవర్గం. ఇక్కడ ఎప్పుడైతే వేరే వేరే పార్టీలు వచ్చినాయో ఈ పార్టీలోనే రెండు మూడు గ్రూపులు తయారై లేని ఇబ్బందులు కొంత పెట్టుకుంటారు. దాని వల్ల పార్టీ నష్టపోతుంది మేడం. అది కూడా మీ ద్వారా తెలియపరచాలని చెప్పి కాకినాడలోనే టీడీపీలో కొంచెం మొదలైనవి అంటారు సమస్యలు. పార్టీలు లేవు, ఆటోమేటిక్ గా వాళ్ళు రప్పిస్తారు. ఓకే, అది కూడా పార్టీ కాన్సన్ట్రేట్ చేయాలి. కంపల్సరీ పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే చాలా ఇబ్బంది పడుతుంది మేడం రాబోయే భవిష్యత్తులో. నేను సెప్టెంబర్ 1, 2023 చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది మేడం. ఒక కంపెనీలో మెకానికల్ ఇంజనీర్ నేను. ఓకే, ఆయన్ని కలిసి నాకు అంటే నా బాధ అన్నమాట. నేను ఎలా చెప్పాలో తెలుసు కదా, ఈ రోజు నేను అంటే ఒక చదువు చదువుకుని ఆ స్థాయికి వచ్చానంటే ఆయన వల్లే, అంటే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని. ఓకే, ఆ తీసుకున్న తర్వాత ఏమైందంటే, నేను ఆయన పర్సనల్ గా వెళ్ళి నేను అక్కడ కలిసాను మేడం. విజయవాడ నా బైక్ మీద పనుండి వచ్చాను. వచ్చి ఆయన విషయం అంతా చెప్తే, మీరంటే వాళ్ళందరూ రావాలండి రాజకీయాల కంటే, నేను లాంగ్ లీవ్ పెట్టి రన్ వచ్చేసాను ఆ టైంలో పార్టీ కోసం. చంద్రబాబు గారు నగ్గాలని చెప్పి. రైట్ ప్రసాద్ గారు, చాలా విషయాలు మాట్లాడారు. అలాగే పార్టీలో జరుగుతున్న ఇబ్బందుల విషయం కూడా పార్టీ దృష్టికి తీసుకొచ్చేలాగా అంటే చూసుకోవాలి ఖచ్చితంగా. రైట్ అండి, బసవరాజు యాదవ్ గారు ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ కొడంగల్ నుంచి. చెప్పండి అండి బసవరాజ్ యాదవ్ గారు. నమస్కారం అండి మేడం. ముందుగా తెలంగాణ ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్కడ ఒక అరాచక పాలనను అంతమొందించి అభివృద్ధికి బాటలు వేసే ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలు నిజంగా అదృష్టవంతులు. మరి నేను తరచుగా తిరుమలకు వెళ్తుంటాను. అక్కడ తిరుమల కొండపై అన్యమత ప్రచారం గాని, నాణ్యత లేని భోజనం గాని, అక్కడ ఎన్నిసార్లు చూసినా అక్రమ టికెట్లు, బ్లాక్ లో టికెట్లు అమ్మడం, ఒక తిరుమలనే విధంగా ఉంటే, ఒక దేవాలయంలోనే విధంగా ఉంటే, ఈ గతంలో ఉన్న అరాచక ప్రభుత్వం ఒక సైకో నుండి ఆ ప్రజలను విముక్తి కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా ఆంధ్రులు ఆరంభశూరులే కాదు, ఆంధ్రులు ఆలోచన పరులని నిరూపించుకున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మా తెలంగాణలో అభివృద్ధికి, హైదరాబాద్ రాష్ట్రంలో ఐటీ రంగమే గాని అనేక విధాలుగా ఆయన వేసిన పునాది ఫలితాలు ఈ రోజు మా పిల్లలు అనుభవిస్తున్నారు. ఇక్కడ ఎన్నో వేలాది లక్షలాది కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి లాభం పడుతూ జీవిస్తున్నారండి. మరి చంద్రబాబు నాయుడు అంటే బ్రాండ్ అంబాసిడరు, మరి ప్రపంచానికే ఇలాంటి నాయకుడు ఒక ఆదర్శం. ఇలాంటి నాయకుడిని మన ముఖ్యమంత్రిని చేసుకున్నందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తుందో. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పోలవరం గాని, అమరావతి గాని, మరి అక్కడ పాడైపోయిన రోడ్లు గాని, అన్ని విధాలుగా నిరుద్యోగులు గాని, స్కిల్ డెవలప్మెంట్ కింద నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు గాని అన్ని జరుగుతాయని ఆశిస్తున్నాను. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్ యాదవ్ గారు. నిజంగా అంటే తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో మొన్నటి దాకా అంటే టీడీపీ రావాలని, ప్రభుత్వం మారాలని కోరుకున్నట్టుగా ఈరోజు జరుగుతున్న పరిస్థితుల్ని, పనులను కూడా అబ్జర్వ్ చేస్తున్నారండి బాలకొట్టి గారు. అవును లక్ష్మి గారు, ఈ సందర్భంగా మీకు మాట చెప్పాలి లక్ష్మి గారు. అధికారుల విషయం మాట్లాడుతున్నాం మనం, తురుగు శ్రీరామ్ గారు అన్నట్టుగా. అంటే అధికారులు ముఖ్యం, అధికారుల విషయం మాట్లాడటానికి ముందే ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి, బహుశా మీతోనే చెప్పగలను. ఒక్క విషయం, ఒక విషయం, ఇఫ్ యు డోంట్ మైండ్ నేను అల్గొడే గారు ప్లీజ్ చెప్పండి. లక్ష్మి గారు, ఒక ముఖ్యమైన విషయం, బహుశా ఈ నేను చెప్తున్న మాట గుర్రం జాషువా గారి గబ్బలంలాగా శివుడి దగ్గర జరుగుతుందో నాకు తెలియదు, కానీ మీ ద్వారా ఈ మాట చెప్పాలి. నేను ఆంధ్రప్రదేశ్ లో ఏ సభల్లో మాట్లాడినా కూడా అమ్మ గురించి మాట్లాడుకోకుండా ఉండను అని అంటాను. అంటే అమ్మ గురించి, అమరావతి గురించి మాట్లాడుకోకుండా నేను ఏ మాట మాట్లాడను. అలాగనే దేవదాస్ సినిమాలో పార్వతి ఉంటుంది, చాలా వృద్ధుడికి పెళ్లిచ్చి పెళ్లి చేస్తారు,
ఆ వృద్ధుడు పార్వతిని ఆభరణాలు చూసుకుందామని ఇంట్లో ఉన్న ఆభరణాలను ఇచ్చి ఇతను ధరించమంటే పార్వతి ధరిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఆమె తల మీద ఒక మచ్చ కనిపిస్తుంది. అప్పుడు ఆ వృద్ధ భర్త అంటాడు, పార్వతి, భగవంతుడు ఇంత అందమైన ముఖం ఇచ్చిన నీకు ఆ తల మీద మచ్చ ఒకటి పెట్టాడు, ఎందుకో పాపం అని అంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను లక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమము అభివృద్ధి అనే రెండు చక్రాలతో పాటు పరిపాలనలో సామాజిక న్యాయం జరిగి తీరితేనే ప్రజలు తృప్తి చెంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సామాజిక న్యాయం, సామాజిక సమ పరిపాలన ఒక పెద్ద నినాదం వినిపించేది. కానీ ఆయన నినాదం చాటున చాలా ఘోరాలు చేశాడు. డాక్టర్ సుధాకర్ లాంటి సంఘటన చేశాడు, మంత్రుల్ని పరిపాలనందరూ కూడా ఉత్సవ విగ్రహాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కూడా పరిస్థితి అదే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇంకో మాట కూడా చెప్తున్నాను, రాజు కష్టపడటమే కాదు, రాజు కొలువులో ఉన్న అందరూ కష్టపడ్డారు. ఎగ్జాక్ట్లీ. సైన్యాధ్యక్షుడు కష్టపడటమే కాదు, ఆ సైన్యాధ్యక్షుడి యొక్క ఏలుబడిలో ఉన్న సైన్యం మొత్తం కష్టపడ్డారు. ఈ రోజున ఎంతమంది ఎమ్మెల్యేలు కష్టపడుతున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు, మనకి తెలిసిన ఆ నలుగురు ఐదుగురు ప్రధానమైన తలకాయలు తప్ప మరి చంద్రబాబు నాయుడు గారి విజన్ తీసుకెళ్లగలుగుతున్నారా, ఆర్థిక పరిస్థితిని చెప్పగలుగుతున్నారా, ఇవన్నీ కూడా. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఒక రాజు ఓడిపోయాడంటే రాజు ఒక్కడే బాధ్యుడు కాదు, ఆయన కొలువులో ఉండేవాళ్ళందరూ కూడా బాధ్యత పడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఓడిపోయారంటే ఆయన ఓటమిలో రోజా గారి పాత్ర ఉంది, కొడాలి నాని గారి పాత్ర ఉంది, వల్లభనేని వంశీ పాత్ర ఉంది, ద్వారంపూడి చంద్రశేఖర్ పాత్ర ఉంది, కోడిగుడ్ల మంత్రి పాత్ర ఉంది, అసలు లేని వాళ్ళు ఎవరు, అందరూ కూడా చిన్న భిన్నం చేశారు కదా రాష్ట్రాన్ని. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వికిలిచేష్టలు, బూతులు, దౌర్జన్యాలు, జబర్దస్త్ డాన్సులు, ఇవన్నీ కూడా ప్రజలు అసహించుకునే పరిస్థితికి వచ్చారు కదా. మహిళల మీద హననాలు, ఎవరెవరినో చేస్తారు, ఏదేదో మాట్లాడిస్తారు, ఆళ్ళ తిడతారు, వీళ్ళ తిడతారు. కాబట్టి కానీ అధికారులను సిట్రాయిడ్ చేయడం ఎలా అంటారు, ముఖ్యంగా ఉన్నత చదువులు చెప్పడం. అధికారులు అంటే ఏదో వేగ్గా వచ్చిన వాళ్ళు అయితే కాదండి. సరే, గ్రూప్ వన్, గ్రూప్ టూ అధికారుల స్థాయి వాళ్ళది ఒకటి అనుకుంటే ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లకి ఎవరు చెప్పగలరు? వారి విచక్షణ వారికే తెలియాలిగా, ఏది తప్పు ఏది రైటు, రాష్ట్రానికి ఏం అవసరం, పేద ప్రజలకు ఏం అవసరం. ఈరోజు విభజించిన ఆంధ్రప్రదేశ్లో దోచుకునే వాళ్ళకు కాకుండా కష్టపడే వాళ్ళకి మనం సాయం చేయాలి అన్న ఒక మనసుతో పనిచేయగలిగిన ఇదన్నా. సరే, గతంలో చేసిన తప్పులో పాపాలో అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి కనీసం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ కొత్త ప్రభుత్వంతో కొత్త నడక నేర్చుకొని రాష్ట్ర ప్రజల కోసం నిలబడితే అలాంటి అధికారుల్ని రాష్ట్రం మర్చిపోదుగా. ఎందుకు ఇలాంటి అధికారుల్ని ఎలా వీళ్ళు సక్రమమైన మార్గంలోకి ఎలా తీసుకురావాలి? నిన్నలో పెద్ద ఆయనతో మాట్లాడాను విజయవాడలో ఇదే అంశం మీద. చంద్రబాబు నాయుడు గారు మారారా మారాలా, ఈ రెండు ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు మారారా, ఇంకా మారాలా? మీరు అభివృద్ధిని తీసి పక్కన పెట్టండి. అసలు అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు కవచకుండా, మనం దాని గురించి మాట్లాడకూడదు. కరెక్ట్ చెప్పారు. ఆయనకి కవచకుండా, కర్ణుడు కవచకుండా, అమరావతి కానీ, పోలవరం కానీ, పరిశ్రమలు కానీ, మీటింగ్ కానీ, జవాబుదారీ పాత్ర కానీ, శ్వేతపత్రం కానీ, ఇవన్నీ కూడా కవచకుండా లాంటివి. కానీ పరిపాలనలో కొత్తదనాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. తప్పనిసరిగా గత ప్రభుత్వంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కావాలని చేసిన అధికారులు మాత్రం పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఉందనేది ఆంధ్ర రాష్ట్రంలో ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ కొలువులో పారితోషికాలు తిని, ఆ కొలువులో వాళ్ళకి చెప్పిన ప్రకారంగా పనులు చేసి మళ్ళీ ఈ ప్రభుత్వంలోకి వచ్చి వీళ్ళ మీద పెత్తనం చేస్తే మరి ఎందుకనో. ఎందుకంటే సాధారణంగా ఏంటంటే అధికారుల మీద ఎప్పుడు కూడా ప్రజలు అలా ఉండరు లక్ష్మి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో అధికారుల యొక్క హుకుమ అలా అనిపించింది. వాళ్ళు ఒక రాజకీయ నాయకులు అయిపోయారు, వాళ్ళు ఒక దాష్టీకాలు అయిపోయారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి శిరోముననాలు చేయటం, లేదా ఎస్ఎల్ఏ కాళ్ళు చేతులు కట్టి నోట్లో గుడ్డలు గుక్కి కొట్టడం, లేదా ఇవాళ గనక కేసు వచ్చినట్టుగా మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారి అరికాల మీద కొట్టడం. ఇప్పుడు ఇవన్నీ కొట్టాల్సిన అవసరం ఉందా వీళ్ళందరికీ? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవటానికి చేసిన పనులు అలాంటి అధికారులు మాత్రం తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పక్కన కల్పిస్తే
చాలా మంది కూడా ఊకోలేరు. ఎందుకంటే మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కొలువులో ఉన్న వాళ్ళకి చాలా మంది కూడా దగ్గర తీశారనేది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇంకొక అంటే ఒక్కొక్క అధికారి గురించి ఒక్కొక్క లిస్ట్ తీస్తే అది చాలా పెద్దదే అవుతుంది కానండి. ఈరోజు హోంమంత్రి గారి ఓఎస్డిగా ఉన్న పర్సన్ గతంలో చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం దగ్గరికి వెళ్ళి రాముడి శిరస్సు ఏదైతే ఉందో దాని గురించి వెళుతుంటే అక్కడ ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఆయనే స్వయంగా అడ్డుపెట్టించి ఎవరిని రానియకుండా విజయసాయిరెడ్డి గారు లోపలికి వెళ్ళారని వీళ్ళు ముందుగానే ఆ కార్యక్రమాన్ని చెప్పినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారిని కాలు మెదపనీయకుండా చేసిన ఆ ఘనత ఆ రోజు అక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న ఆయనకి మాత్రమే చెందుతుంది. ఇప్పుడు ఆయన హోంమంత్రి ఓఎస్డిగా ఉన్నారు అనేది కూడా చాలా పెద్ద చర్చ, ఓపెన్ చర్చలే నడుస్తున్నాయి ఈరోజు. మరి ఎలా తీసుకున్నారు, అటువంటి వాళ్ళని ఎలా తీసుకున్నారు, ఎలా పెట్టుకోగలిగారు, మరి ఇబ్బందే కదా. అంటే అదే కదా, ఇప్పుడు పద్ధతిని పద్ధతే పాటిస్తారు కదా, చంద్రబాబు నాయుడు గారు చేసేది అదే కదా, ఎవరి మీద హుకుములు లేదంటే అజమాయిషీలు చెయ్యరు కదా, ఆ సున్నితత్వం ఆ మంచితనమే కదా. అందుకనే ఉదారవాదం పోనీలే వాళ్ళ పాపాన పోతారనే ఉదారవాదం కూడా ప్రమాదకరం అని అంటాడు కార్ల్ మార్క్స్. అలా ప్రేమ జాలి చూపిస్తే తిరిగి అవే మళ్ళీ కట్ల భూములు అయిపోయి కాటేస్తాయి. ఇప్పుడు కూడా పరిపాలకుడు ఖచ్చితంగా కఠినంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండటం ఒకటే కాదు, కఠినంగా కూడా ఉండాలి. నేను ఇలా చెప్పిన సామాజిక న్యాయ అంశం కూడా అది. ఖచ్చితంగా ఎవరు కన్నం పెడుతున్నాం, ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పారగొట్టడానికి పనిచేశారు, ఎలా ఎలా కష్టపడ్డారు, పార్టీలో ఉన్న కార్యకర్తలకే కాదు, నాడు రాష్ట్రంలో చాలా మంది అమెరికా నుంచి కూడా అమరావతి వచ్చి పనిచేసిన వాళ్ళు ఉన్నారు పార్టీలో వాళ్ళనే. ఇప్పుడు మన పార్టీలో ఉన్న కార్యకర్తలకి, మన పార్టీలో ఉన్న నాయకులకి చొక్కా వేసి బ్యాడ్జ్ పెట్టి సుఖమే ఉంది, బయట కూడా ఫలాలు అందగలగాలి, చూడగలగాలి, అంటే ప్రజల్ని ఇన్వాల్వ్ చెయ్యాలి. ఇందాక ఆయన ఒక ఆయన చెప్తున్నాడు, నేను అమరావతి వస్తున్నప్పుడు నా బిడ్డ కోసం అడవిలాగా ఉంది, ఈ రోజు వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి 1631 రోజులు అమరావతి ఉద్యమంలో వాళ్ళని కూడా మర్చిపోతే ఎలా, అప్పుడు ప్రభుత్వం గుర్తించాలి. ఇవన్నీ గమనిస్తారు ప్రజలైతే, గమనిస్తారు లక్ష్మి గారు. మనం చూసినా చూడకపోయినా ప్రజలు చూసేది అదే. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా, జగన్మోహన్ రెడ్డి గారిని గమనించాలా, ఈ పరిపాలన అక్కర్లేదని భావించాలా, అలాగనే ఉంటుంది. తప్పనిసరిగా ప్రజలు అన్ని పరిశీలిస్తారు. రైట్, తెలుగుదేశం గారు ఇక్కడ అంటే ఏ అధికారినో మనం తక్కువ చేయడమో, ఏ అధికారిన వాళ్ళ క్రెడిబిలిటీనో ఈరోజు సమాజం తక్కువ చేయడం కదా. దట్స్ వాట్ నేను ఎవరి పేర్లు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ఇక్కడ ఒక విషయంలో జరిగిన అనేక అవకతవకలు, అంటే ఆ ప్రభుత్వం చెప్పింది కాబట్టి జులుం ప్రదర్శించిన అధికారులు కొంతమంది, అంటే ప్రతిపక్షాల మీద జులుం ప్రదర్శించిన అధికారులు కొంతమంది ఉండొచ్చు, దానికి శృతి మించి ఇంకొంచెం మంచి పేరు తెచ్చుకోవడానికి ఓవరాక్షన్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు, అంతకు మించి ఇంకొక వర్గం ఉంటారు ఇక పూర్తిగా అంటకాగి పార్టీ నాయకులుగా పనిచేసిన వాళ్ళని. సో ఈ కేటగిరైజ్ చేసుకొని ఎవరి వల్ల ఉపయోగం ఉంది అనేది, ఎందుకంటే ఈరోజు ఎంత కష్టపడినా బాలకోటి గారు అన్నట్టు ఆయన ఎంత కష్టపడినా, ఆయన మంత్రులు వాళ్ళు ఎంత కష్టపడినా గ్రౌండ్లో జరుగుతున్న తప్పిదాలని క్యాచ్ చేయడం అంటే అటు ప్రజలకి తెలియదు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వెంటే ఉండరు, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫికల్టీని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏంటంటే 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, 100 మంది ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఉన్నారు, వీళ్ళల్లో 75 మంది పొల్యూట్ అయిపోయారు మొత్తం గత ప్రభుత్వంతో కలిసిపోయారు. ఇప్పుడు ఈయనకి కొత్తగా ఎక్కడి నుంచి రారు, ఈ 100 మందిలోనే పనిచేయించుకోవాలి ఈయన. ఈ అధికారుల్ని మొత్తం తీసి పక్కన పడేస్తే ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా ఆగిపోతుంది. సో అందువల్ల ఈ ఉన్న అధికారులతోనే పనిచేయించుకోవాలి, ఉన్న అధికారులతోనే బెటర్ గా పనిచేయించుకోగలగాలి. వీలైన మరీ ఘోరంగా చేసిన వాళ్ళని కొంతమందిని పక్కన పెట్టాల్సి వస్తుంది, ఖచ్చితంగా పక్కన పెట్టాలి. ఇందాక మీరు చెప్పిన ఆ ఓఎస్డి ఎవరైతే ఉన్నారో, ఇవి రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్తాయి. ఈ రాంగ్ మెసేజ్ అనేది ప్రజల్లోకి ఏమి, హోమ్ మినిస్టర్లోనే ఆయన ఓఎస్డిగా ఉంటే ఇంకా పోలీస్ శాఖ ఎలా పనిచేస్తుందని మనం అనుకుంటాం. అలాంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లారీలు అడ్డం పెట్టిన వ్యక్తులు ఇప్పుడు అక్కడ ఓఎస్డిగా ఉంటే ఇప్పుడు హోమ్ శాఖ అనేది ఎలా పనిచేస్తుంది అనుకోవాలి. ఉదాహరణ చెప్తా నేను ఇప్పుడు, అంటే సరే ప్రతిపక్ష పార్టీ ఏమైనా రాద్ధాంతం చేస్తుందని అడ్డుకోవడం ఒక ఎత్తు, కానీ అసలు ముందుగానే ఒక వాళ్ళు ప్రీ ప్లాన్ ఉన్న ప్రోగ్రామ్ ఏమో క్యాన్సిల్ చేసి అప్పటికప్పుడే సాయిరెడ్డి గారు అక్కడ వచ్చారనేసి, ఆయన వచ్చారని చెప్పేసి ఈయన అడ్డుకున్న దాఖలాలు, అంటే ఒక రకంగా రూల్ ఆఫ్ లా ని బ్రేక్ చేసేసారు చాలా మంది.
100%. అందుకంటే అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా పక్కన పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో మా రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ చేశారు, ఇప్పుడు కానీ ఆయన మీద ఆయన ఎఫ్ఐఆర్ పెట్టగలిగాడు. ఆయన ఎంపీ అయ్యుండి కూడా పెట్టలేకపోయాడు. అవును, ఎంపీ అయ్యుండి కూడా పెట్టలేకపోయాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అంటే ఏంటి, గత ప్రభుత్వంలో పోలీసులు కనీసం ఎవరి దగ్గర, ఎంపీ దగ్గరే తీసుకోకపోతే ఒక ఎఫ్ఐఆర్ ని ఎంపీ దగ్గర తీసుకోపోతే సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ ఐదేళ్లలో అర్థం చేసుకోవచ్చు. అంటే పోలీస్ స్టేషన్ దర్దాపుల్లోకి వెళ్లే పరిస్థితే సామాన్యుడికి లేదు గత ఐదేళ్లలో. అవును, కానీ ఇప్పుడు ఎంపీ గారు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అనుకోండి, ఏదైనా కానీ ఆయన దగ్గర ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రం, అదేం చర్యలు తీసేసుకోలేదు వాళ్ళ మీద. కనీసం ఒక కేసు అనేది రిజిస్టర్ చేశారు. అవును, ఇదే మనం ఆనందంగా భావించాల్సిన పరిస్థితులు. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తేనే ఆహా ఎంత బాగుందో అనిపించుకోవాలి పరిస్థితి, అంటే ఎంత ఘోరంగా ఉన్నాయి గత 5 సంవత్సరాలు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయారు. పట్టాభి గారి పరిస్థితి ఏంటి, పట్టాభి గారిని కొట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. ఇట్లాంటివన్నీ అనేక ఉన్నాయి. అట్లా సామాన్యులు బోల్డ్ మంది, డాక్టర్ సుధాకర్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, జోమండల ప్రసాద్ గురించి ఎక్కడ రాష్ట్రపతి చెప్తే కూడా వినని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాంటి వాళ్ళ మీద కూడా కనీస చర్యలు తీసుకోకపోతే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఈ రాంగ్ మెసేజ్ వెళ్ళటం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు. అందుకని కొంచెం కఠినంగా ఉండాలి కొన్ని సందర్భాల్లో, వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలో తెలియాలి. అట్ ది సేమ్ టైం మరీ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిపోయిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. పని చేయడం మాత్రమే కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న సమస్య ఏంటంటే బాగా పనిచేస్తారు, కానీ పని చేయడం మాత్రమే కాదు పనిచేసినట్టు కనిపించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మిస్ అవుతున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మిస్ అయింది, అది బాగా పనిచేశారు కానీ పనిచేసినట్టు కనిపించడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజలు కూడా బాగా పనిచేశారని అనుకోవాలి. అందుకనే చెప్తున్నా గత ప్రభుత్వంలో మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇచ్చింది ఎందుకంటే గతంలో మేము చాలా దాష్టికాలు అనుభవం చేసాము, మీరు వచ్చి వాళ్ళన్నింటిని సరి చేయండి, మా మీద ఎవరైతే జులుం చేశారో వాళ్ళు మేమేం చేయలేం కాబట్టి, సామాన్యులుగా మేమేం చేయలేం కాబట్టి మీకు అధికారం ఇచ్చాం, మీరు వచ్చి చర్యలు తీసుకోండి అని మీకు అధికారం ఇచ్చారు. అట్లాంటప్పుడు ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎగ్జాక్ట్లీ రైట్ అండి. కాలర్ లైన్ లో ఉన్నారు నాగరాజు గారు భీమవరం నుంచి, చెప్పండి నాగరాజు గారు. హలో నమస్తే మేడం గారు, మీకు ఫ్యాన్ లో ఉన్న సభ్యులకి నమస్తే అండి. అది అదే నేను అంబిశ్రాంబాబు గారు ఏదో తల్లి కొందనం విషయం మీద మాట్లాడుతున్నారు కదా, ఏమండి అతను రెస్టారెంట్ లో కూల్ పనికెళ్ళి డ్రైనేజ్ క్లీన్ చేస్తూ కుర్రోడు చనిపోతే గవర్నమెంట్ ఇచ్చిన 5 లక్షల్లో సగం డబ్బులు వచ్చిన వ్యక్తి, ఆ డబ్బులు ఎవరైతే రిటర్న్ పంపించిన వ్యక్తి తల్లి కొందనానికి ఏ క్యారెక్టర్ తో మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈ పేరు నాని కూడా ఏదో మాట్లాడుతున్నాడు, వీళ్ళు శాఖలు తగ్గ మంత్రులు అండి, వీళ్ళు వీళ్ళ సాక్షి మీడియా ముందు మాట్లాడతాం అనేసి ప్రజల ముందుకు వచ్చి ఎవరికైనా దమ్ముంటే ఈ 164 MLAలతో ఎవరితో డిబేట్ పాల్గొమ్మనండి, వీళ్ళకి ఏదో సాక్షి ఛానల్ ఏదో దుర్చగతిని నోటుకు వచ్చినట్టు అయ్యి మాట్లాడేది. అది రెండోది ఏంటంటే వీళ్ళు మనల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారండి, ఎందుకంటే ఇలా ఏదో ఒకటి మాట్లాడటం విషయం మీద మాట్లాడటం ప్రజల తరపున మాట్లాడేది ఉద్దేశం ఉంటే ఓడిపోయినందుకు మనం ఎందుకు ఓడిపోయామని ఓటర్ మీద విశ్లేషణ చేసుకుంటారు. అవన్నీ మానేసి ఇవన్నీ మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ పని చేయరు, చంద్రబాబు నాయుడు గొప్ప వ్యక్తిని పని చేయనివ్వరు. రెండోది చంద్రబాబు నాయుడు గారు కూడా అంత ఉదార భావం నాకు తెలిసి కరెక్ట్ కాదు అనిపిస్తుంది, ఎందుకంటే రాముడు ఉన్నాడండి, రావణుని శిక్షించితేనే మంచి రామరాజ్యం ఏర్పడింది, అలాగా కంపల్సరీ తప్పు చేసిన ప్రతి ఓని శిక్షించాలి. మనకెందుకులే లేకపోతే మన కార్యకర్తలు కంగారు పడకండి, మీరు అది చేయకండి ఇది చేయకండి అంటే అది ఎంతవరకు కట్ట మేడం గారు. బాలకోటయ్య గారితో నేను ప్రతిదీ ఎక్కిపోయిస్తాను, ఆయన మాట్లాడితే ప్రతిదీ వస్తున్నాయి. అలాగే అంత అగ్రెసివ్ గా వెళ్ళిపోమని కాదు, అలాగే ఉదార భావం కూడా ఉండకూడదు ఖచ్చితంగా. అంటే ఎక్స్ట్రీమ్ కూడా వెళ్ళిపోకూడదు, అంటే వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి వ్యత్యాసం ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కనబడాలిగా. కాలం సమాధానం చెప్తుంది, కర్మ సమాధానం చెప్తుంది, ప్రజలు సమాధానం చెప్తున్నారు కాబట్టి ఆయన క్యారెక్టర్ని మార్చుకోమని చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుందండి అందరు, ఎందుకంటే ఆయన అలాగే ఉన్నారు, అలాగే ఉంటారు, అలాగే ఉండాలి కూడా. కానీ
లేకపోతే సాక్షి ముందుకు వచ్చి మాట్లాడేస్తున్నారు కదా అందరూ, అసలు నిజంగా ఇదే మన గవర్నమెంట్. లేకపోతే ఒక 6 నెలలు మనం ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టైం ఇవ్వాలి అని చూడాలి. ఇప్పుడు తెలంగాణలోనే చూసాం 6 నెలల పాటు పెద్ద టీఆర్ఎస్ ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. అయినా వాళ్ళ కాళేశ్వరం దగ్గర నుంచి అవకతవకలన్నీ, ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి, గొర్రెల స్కామ్ దగ్గర నుంచి చాలా తీస్తున్నారు తెలంగాణలో. అయినా పెద్ద ఏం మాట్లాడలేదు. 6 నెలల వరకు వెయిట్ చేశారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆగట్లేదు. తెలంగాణలో 10% సార్ అవినీతి, ఇక్కడ 100% కదా. ఏ శాఖ కట్టుకుంటే శాఖ అవినీతే కదా, ఒక్క శాఖ కాదు కదా. ఇసు కట్టుకుంటే ఇసుకు, మధ్య పట్టుకుంటే మద్యం, గనులు పట్టుకుంటే గనులు, ఎర్రచందనం ఒక్కటేంటి, పిల్లలు తినే పాలు, స్నాక్స్, ప్రతి దాంట్లో స్కామే కదా వీళ్ళు. రైట్ అండి, రైట్. కాబట్టి కొంచెం సీరియస్ గా ఉండాలి అంటారు, బట్ ఆ బాధ్యతలు ఇంకెవరికన్నా అప్పచెపితే బాగుంటదేమో. ఎలాగో అనిత గారు ఉన్నారు కదా, వంగలపూడి అనిత గారు. రైట్ అండి, చందు గారు ఉన్నారు హనుమకొండ నుంచి. చందు గారు, మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీ మహానీస్ ఛానల్ ఉన్నటువంటి వాళ్ళకి, ప్రత్యేకించి మీకు ముందుగా మేరల వంశీ కృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి శుభోదయ శుభాభినందనాలు మేడం. థాంక్యూ అండి, థాంక్యూ గారు. చెప్పండి మేడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జూన్ 12 కి ప్రభుత్వం కొనుగోలు, నిన్నటి వరకు నెల రోజులు. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అదొక స్వప్న సౌధం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అప్పుడు చూసుకున్నటువంటి ఎలక్షన్ లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించిండు. గెలిపించినంత జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే మతరక్షసుల మారణ కాండను ఊచకోతల కోసుకుంటూ రోజుకొక కేసు పెట్టుకుండా పరిపాలన కొనసాగించాడు. ప్రజలు మనకి ఏమి ఇచ్చిండు, ప్రజలకు ఏం చేస్తే బాగుంటాం, 5 సంవత్సరాలకు ప్రజలను ఊట్లడగాలంటే ఈ పథకాలు అవో ఇవో కావు. మనం చేసే ఒక పని ఒక ఓటర్ యొక్క నాడిలో కేంద్రీకృతమై కనుక ఉంటే ఆ ఓటరు తప్పకుండా నిన్నే కావాలని కోరుకుంటాడు. చూడండి మేడం, నిజంగా చెప్తున్నాను, ఒక్క నెల రోజుల్లో ఇప్పుడు మీరు చెప్పారు తెలంగాణలో 6 నెలలు, ఇప్పుడు మా తెలంగాణ మేడం, తెలంగాణలో 6 మంత్స్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం అప్పుడు లోటు పాటు చేసిన విధానం కానీ లోటు బడ్జెట్ లో ఎంత అప్పు చేసిందనే దాన్ని బట్టి వేరే చేసుకుంటారు. అప్పుడే మేము ఇప్పటివరకు కూడా తొందరపడతలేరు తెలంగాణలో, అంటే మాకు అంత ఓర్పు ఉంటది. కానీ ఆంధ్రప్రదేశ్ లో అదేం దౌర్భాగ్యం కానీ చంద్రబాబు ఇక్కడో లేదో, అంటే మొత్తం ఏంటంటే అబ్రక దబ్రా అని మొత్తం ఒకటేసారికి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇట్లా ఇక వెలగాలనే టైప్ లో ఉంటారు అక్కడ. నిజంగా కూడా ఛానల్లో కూర్చున్న వాళ్ళల్లో నిజంగా మన ఇప్పుడు అమరావతి మన సార్ పేరు ఏంటో గానీ ఇంత బాగా మాట్లాడతాడు మేడం. బాలకోటయ్య గారు అసలు ఎంత చక్కగా మాట్లాడతాడంటే అసలు ఒక స్ఫూర్తిని సందేశాన్ని ఒక ఇంత బాగా అంటే అంత బాగా ఇస్తాడు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు వాగ్దానం కూడా చంద్రబాబుని ఆ జైల్లో పెట్టిన విధానం కనుక చూస్తే అది అప్పుడు రక్తం కన్నీళ్ళే మేడం. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు మారాల్సింది ఒక్కటే మేడం. ఇంకా నేను ఇక్కడే ఉంటా, నేను మాటల్లో నినాదం చూపుల్లో వేగం బాగుంటది సార్కి. రైట్ అండి, రైట్. అంటే అందరూ మళ్ళీ చంద్రబాబు గారు మారాలి 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 అని కోరుకుంటున్న తీరైతే, అంటే మన పబ్లిక్ నుంచి వస్తున్న పరిస్థితికి అయితే అర్థం పడుతుంది. మారాలి అంటే మరి అధికారులను మారిస్తే సరిపోతుందా, లేదంటే దీని మీద ఇంకొక వింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందా, ఎవరు అవకతవకలకు పాల్పడుతున్నారు, ఎవరు అక్రమ మార్గంలో వెళుతున్నారు, ఎవరు ఒక ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకి అడ్డుపడుతున్నారు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా, ఇవన్నీ కూడా తెలుసుకొని ఆయన ఒక వింగ్ ఏర్పాటు చేసి వెళ్లాల్సి ఉంటుంది. బాలకోటి గారు ఇది చెప్పబోతున్నారు, యాక్చువల్లీ సమయం అయిపోయింది. నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మధ్య లేఖ రాశాను. ఆంధ్రప్రదేశ్ లో దళితుల మీద జరిగిన దాష్టీకాల మీద కూడా శ్వేతపత్రం ఇవ్వమన్నాను. ఎందుకంటే వైసీపీ పరిపాలన ఓటమికి దాన్ని చరివివేయటానికి ప్రధానమైన భూమిక నిర్వహించింది కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అరాచకాలు. ఈ దళితుల మారణ హోమం, మానభంగాలు, శిరోముండనాలు, మూత్ర విసర్జనలు, ఈ మొత్తం సంఘటనల మీద కూడా ఒక శ్వేతపత్రం ఇచ్చి ఆయా కేసులు ఎలా ఉన్నాయి, ఏం చేశారు, ఏ స్థాయిలో ఉన్నాయి, ఏం చెయ్యబోతున్నారని కూడా ప్రభుత్వం ప్రకటించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద మీ ద్వారా కూడా తెలియజేస్తారు. రైట్, రైట్. బాలగొడ్డ గారు, శ్రీరామ్ గారు కంక్లూడ్ చేయండి 1 మినిట్.
ఎవరు ఎవరు చేసినా కూడా ఒకటే, చంద్రబాబు నాయుడు గారి మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు. ఆ పెద్ద బాధ్యతతో పాటు మేము మీరు ఏం చేసినా కూడా సర్దుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ప్రజలు చెప్తున్నారు. మీరు ఏదైనా చిన్న చిన్న చేయలేకపోయినా కూడా మేము సర్దుకుంటామండి, ఇబ్బంది ఏం లేదని కూడా ప్రజలు చెప్తున్నారు. అందువల్ల ప్రజలు మీకు అంత భరోసా ఇచ్చిన తర్వాత మీరు అద్భుతంగా పరిపాలించే అవకాశం ఉంది. దాంతో పాటు ప్రజలు మిమ్మల్ని చర్యలు తీసుకోమని కూడా కోరుతున్నారు. గతంలో ఎవరైతే దాష్టికాలు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కూడా కోరుతున్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అధికారుల విషయంలో మాత్రం కొంచెం చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం, అంటే పని చెయ్యని, ఇప్పటికి కూడా మేము పని సహకరించని అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేవలం ఒక నెల మాత్రమే అయింది కాబట్టి నాకు తెలిసి ఇంకా అన్ని డిపార్ట్మెంట్లోని విషయాలన్నీ వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వాళ్ళని నిరికించడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ నాయకులకు సంబంధించి చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి బాధ్యత వహించాల్సిన అధికారులు కూడా ఆటోమేటిక్ గా బాధ్యత వహించాల్సి వస్తుంది. వాళ్ళ మీద కూడా కేసులు వస్తాయి. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు చెప్తున్నది ఏంటంటే పని చేయడం మాత్రమే కాదు పని చేసినట్టు కనిపించడం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ ప్రభుత్వం గుర్తుపెట్టింది. రైట్, చూద్దాం ఎలా మారుతుందో. ముఖ్యంగా అధికారుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందో, ఓఎస్డీలుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, లేదంటే సిఐలుగా ఉన్నవాళ్ళు ఇన్నాళ్ల పాటు అనేక రకాలుగా, అంటే అటు ఆస్తిపరంగా లేదంటే అనేక రకాలుగా ఎంజాయ్ చేసిన వాళ్ళు, మరి వీళ్ళు పనిచేయడం ఒక్కటే కాదు, మనస్ఫూర్తిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మహాన్యూస్ ఇంకొకటి కూడా రిక్వెస్ట్ చేస్తుంది, మీరు ఎంతో ఉన్నత చదువులు చదువుకుంటూ ఈ పొజిషన్కి వచ్చారు, అనేక మంది ఎంతో పెద్ద యుద్ధం చేసిన అందరినీ దాటి మీరు ఆ పొజిషన్లో మీరు అక్కడ నిలబడ్డారు అంటే మీ కుటుంబం, మీ వాళ్ళు, మీ భవిష్యత్తు, మీ పిల్లలు, మిమ్మల్ని చూసి రేపు ఉద్యోగంలో వచ్చిన వాళ్ళు కూడా గర్వపడేలాగా మీ రిటైర్మెంట్ ఉండాలి, సగర్వంగా ఉండాలి. మీరు వేసుకునే యూనిఫామ్ కానీ, మీరు పట్టుకునే కలం కానీ, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా ఉన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా మహానీస్ ఒక విషయం చెప్తుంది, చితికిపోయిన ఆంధ్రప్రదేశ్, నలిగిపోయిన ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడి పనిచేయండి, కొంచెం మనసు పెట్టి పనిచేయండి, 5 ఏళ్ల పాటు సిన్సియర్గా పనిచేయండి, మనసుతో పనిచేయండి. అదొక్కటి మాత్రమే కోరుకుంటున్నాం. ఒక తల్లి బిడ్డతో ఎలా అయితే ప్రవర్తిస్తుందో, అలాగే రాష్ట్రంలోని పరిస్థితుల్ని మీరు అలా చేయగలిగితే గనక ఇటు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మంత్రులు కష్టపడుతున్న తీరుతో అధికారులు కూడా తోడైతే గనక 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్లో మిరాకిల్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో దట్స్ వాట్, అధికారులు సిన్సియర్గా ఉండండి అని మాత్రం మహాన్యూస్ కోరుకుంటోంది. ఇక్కడ ఎవరిని ఉద్దేశపరిచి తక్కువ చేయడం అనేది కూడా మా ఉద్దేశం కాదు. ఎనివే థ్యాంక్ యూ అండి, శ్రీరామ్ గారు, బాలకోటయ్య గారు, ఇద్దరికీ ధన్యవాదాలు.